హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా క్విక్గా చేసుకునే స్నాక్ రెసిపీ చేసి చూపిస్తానండి. అదే అటుకుల మిక్చర్, చాలా బాగుంటాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక కప్పు మందపాటి అటుకుల్ని ఈ విధంగా ఒకసారి జల్లించుకోండి. అలా చేయడం వలన మనకి కొంచెం అటుకులు ఇలా పలుకులుగా ఉంటాయి కదా, ఇవన్నీ మనకి అడుక్కొచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అటుకుల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఇలా బాగా హీట్ అయి ఉండాలి. అటుకులు వేయగానే ఇలా వెంటనే పైకి తేలాలి. ఆయిల్ కనుక హీట్ అవ్వకుండా మనం అటుకులను కనుక యాడ్ చేస్తే అటుకులు మొత్తం ఆయిల్ని పీల్చేస్తాయి. చూడండి, ఇలా యాడ్ చేయగానే మొత్తం ఇలా పైకి తేలాయి కదా. ఇప్పుడు వీటిని మనం వెంటనే ఆయిల్ నుండి తీసివేయండి. ఇవి ఆయిల్ నుండి తీసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని తీసేయండి. ఇప్పుడు టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోండి. అలా చేయడం వల్ల మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు సరిపడా వేయించుకున్న తర్వాత కొంచెం కార్న్ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఇలా ఫ్రై చేసుకొని ఆ అటుకుల్లోనే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పల్లీలను కూడా తీసుకొని వీటిని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసి ఫ్రై చేసిన అటుకుల్లో యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా ఫ్రై చేసుకోండి. అవి కూడా కొంచెం లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ఇలా అటుకుల్లో యాడ్ చేసుకొని, అలాగే కొంచెం శనగపిండి బియ్యపిండి కలుపుకొని ఇలా చక్రాల్లా కూడా ఒక వాయి తీసుకోండి. తర్వాత దానిలోనే కొంచెం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని వాటిని ఇలా అటుకుల్లోనే యాడ్ చేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బలను కూడా ఒకసారి అలా దంచి వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ మొత్తం ఇలా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు సరిపడా చక్రాలను కూడా ఇలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనకు అడుగున ఉన్న టిష్యూ పేపర్ని తీసివేసి దీనిలోకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. కొంతమంది కావాలంటే చాట్ మసాలా కూడా యాడ్ చేస్తారు, ఇక్కడ నేను యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ చక్రాలన్నింటినీ క్రష్ చేసుకొని ఇలా మొత్తం ఉప్పు కారం అన్నిటికి పట్టే విధంగా ఇలా కలుపుకోండి. అంతేనండి, మనకి అటుకుల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది. చాలా క్విక్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. 8 బాక్స్లో పెట్టుకొని నియర్లీ 15 వరకు వీటిని తినొచ్చు. పిల్లలు స్కూల్ నుండి రాగానే లేకపోతే పిల్లలు స్కూల్కి స్నాక్గా కూడా పెట్టి పంపించవచ్చు. మరి ఈ సింపుల్ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.